టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా అంటే అవుననే సమాధానం వినిపించింది గురువారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ సందర్భంగా ధోనియే ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పాడు వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడతానో లేదోనని ధోని అనడం గమనార్హం అయితే చెన్నై టీమ్ తోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు వచ్చే సీజన్ లోని మీరు నన్ను పసుపు రంగు జెర్సీలో చూస్తారు అయితే సిఎస్కే కు ఆడతానో లేదో తెలియదు చాలా అనిశ్చిత పరిస్థితులు రాబోతున్నాయి రెండు కొత్త జట్లు రాబోతున్నాయి రీటెన్షన్ పాలసీ ఎలా ఉండబోతుందో తెలియదని ధోని అన్నాడు ఈ మధ్య ఓ వర్చువల్ మీట్ లో ఫ్యాన్స్ తో మాట్లాడుతూ తాను లోనే ఫేవరల్ మ్యాచ్ ఆడతానని ధోని చెప్పడం తెలిసింది అయితే అంతలోనే ఒక ప్లేయర్ గా తనకి ఇదే చివరి సీజన్ కావచ్చు అంటూ హింటి ఇవ్వటం గమనార్హం ఈ నెలలోనే ఐపీఎల్ లో చేరబోయే రెండు కొత్త టీంలు ఏవో తేలిపోనున్నాయి ఆ తర్వాత మెగా వేలం జరుగుతుంది ఒక్కొక్క టీం ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ తీసుకోవచ్చు రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించుకోవచ్చు అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు అందుకే వచ్చే ఏడాది సిఎస్కేకి తాను ఆడతానా లేదా అన్నది ధోనికే క్లారిటీ లేదు అయితే తాను క్లారిటీ లేకపోయినా ముందుగానే అనుమానాస్పదంగా మాట్లాడడం ఖచ్చితంగా తానికి ఈ సీజనే చివరిదని తేలిపోయింది కాగా నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్ తో చెన్నై ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది రాహుల్ వన్ షో షోతో బ్యాటింగ్ తో అదరగొట్టడంతో చెన్నై బౌలర్లు తేలిపోయారు దీంతో చెన్నై నిర్దేశించిన నూట ముప్పై నాలుగు పరుగుల్ని కేవలం పదమూడు ఓవర్లలోనే నూట ముప్పై తొమ్మిది పరుగులు చేసి పంజాబ్ విజయం సాధించింది